hi viewers this is dr t madhusudana lecturer in commerce government college for men autonomous kadapa andhra pradesh welcome to the banking theory and practice course in this course today we try to learn the small industries development bank of india ఈరోజు మనం బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ కోర్సులో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆఫ్టర్ కంపిటీషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్ యు విల్ బి లెర్న్ వాట్ ఈజ్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా What are its objectives? What are the functions of Small Industries Development Bank of India? Let us start the session. Small Industries Development Bank of India is known as SIDBI. SIDBI was established as a wholly owned subsidiary of. IDBI under the SIDBI Act 1989 it is the principal institution for promotion financing and development of small scale industries it is also coordinates the functions of institutions engaged in similar activities for this purpose స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాజ్ టేకన్ ఓవర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అడ్మినిస్టరింగ్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఫండ్ అండ్ నేషనల్ ఈక్విటీ ఫండ్ ఫ్రమ్ ఐడిబిఐ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఐడిబిఐ సంస్థ చేత స్థాపించబడింది ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మన దేశంలో ఒక ప్రధానమైనటువంటి జాతీయ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఐడిబిఐ అనేది ఇది ఇండస్ట్రీస్ను మన దేశంలో అభివృద్ధి చేయడానికి నెలకొల్పినటువంటి ఒక ఆర్థిక సంస్థ ఈ ఐడిబిఐ సంస్థ ఈ ఎస్ ఎస్ఐడిబిఐ సంస్థను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సిడ్బి యాక్ట్ ప్రకారం నెలకొల్పడం జరిగింది ఇది మన దేశంలో సిడ్బి అనేది మన దేశంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి ప్రమోట్ చేయడానికి వాటికి అవసరమైనటువంటి ఫైనాన్సింగ్ సౌకర్యాన్ని అందజేసే ఉద్దేశంతో నెలకొల్పినటువంటి ప్రధానమైనటువంటి సంస్థ ఇది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కు సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలను అందజేసేటువంటి అన్ని సంస్థలను కోఆర్డినేట్ చేసేటువంటి సంస్థ అంటే ఇది ఒక రకంగా అపెక్స్ బ్యాంక్ సిడ్బి ఈజ్ ఎ అపెక్స్ బ్యాంక్ విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా దీనికోసం మనకు ఐటిబిఐ నిర్వహిస్తున్నటువంటి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఫండు నేషనల్ ఈక్విటీ ఫండు ఈ రెండూ కూడా ఈ సంస్థకు అప్పగించబడ్డాయి ఏ సంస్థకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు SIDBI started its operations from April 1990 with an initial authorized capital of 250 crores which could be increased to 1000 crores it also took over the outstanding portfolio of IDBI relating to small scale sector held under స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఫండ్ యాజ్ ఆన్ మార్చ్ థర్టీ ఫస్ట్ నైన్టీన్ నైంటీ వర్త్ ఓవర్ రూపీస్ ఫోర్ థౌజండ్ క్రోర్స్ సో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన దేశంలో ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఒక ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఇది తన యొక్క కార్యకలాపాలను రెండు వందల యాభై కోట్ల రూపాయల అధికృత మూలధనంతో ప్రారంభించబడింది ఈ అధికృత మూలధనం అనేది వెయ్యి కోట్ల వరకు పెంచుకునేటువంటి అవకాశం అనేది ఈ సంస్థకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐడిబిఐకి సంబంధించినటువంటి అవుట్స్టాండింగ్ పోర్ట్ఫోలియో అంటే ఐడిబిఐ సంస్థ అంతవరకు స్మాల్ స్కేల్ సెక్టార్కు ఏవేవైతే రుణాలు కానీ ఇంకొకటి కానీ సమకూర్చిందో వాటన్నిటినీ కూడా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది అంతేకాకుండా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఫండ్ మార్చి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తేదీ నాటికి ఐడిబిఐలో దాదాపుగా నాలుగు వేల రో నాలుగు వేల కోట్ల రూపాయలుగా ఉన్నటువంటి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇక వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలను సాధించడానికి నెలకొల్పబడింది దే ఆర్ ఇనిషియేటింగ్ స్టెప్స్ ఫర్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ సో మొదటి లక్ష్యం ఏమిటంటే ఇనిషియేటింగ్ స్టెప్స్ ఫర్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ సో మన దేశంలో నెలకొల్వేటువంటి చాలా చిన్న తరహా పరిశ్రమలు అనేవి టెక్నాలజికల్గా చాలా వెనుకబడి ఉన్నాయి కాబట్టి వాటి యొక్క టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం మోడర్నైజ్ చేయడం అంటే ఆల్రెడీ నడుస్తున్నటువంటి చిన్న తరహా పరిశ్రమలను మోడర్నైజ్ చేయడం అనేది మొదటి ఆబ్జెక్టివ్ నెక్స్ట్ ఎక్స్పాండింగ్ ఛానల్స్ ఫర్ మార్కెటింగ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ది స్మాల్ స్కేల్ సెక్టార్ సో స్మాల్ స్కేల్ సెక్టార్లో ప్రధానమైనటువంటి లోపం ఏమిటంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ప్రాపర్ మార్కెటింగ్ ఛానల్స్ సో మార్కెటింగ్ సరిగా లేకపోవడం వల్ల చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి తమ యొక్క వస్తువులను సరిగా మార్కెట్లో అమ్మకం చేసుకోలేకపోతు ఉన్నాయి కాబట్టి ఈ లోపాన్ని సరిదిద్దడానికి మార్కెటింగ్ ఛానల్స్ను ఎక్స్పాండ్ చేసి తద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తమ యొక్క వస్తు సేవలను మార్కెట్లో తగిన ధరలకు అమ్ముకోవడానికి వీలు కల్పించడం నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ ఇన్

టు రెడ్యూస్ ది అన్ఎంప్లాయ్మెంట్ దీనికోసం మన దేశంలో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి కాబట్టి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చేయడానికి వీటిని అభివృద్ధి చేసే దిశగా ఈ సిడ్బి అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రజలను గ్రామీణ ప్రాంతాల నుంచి లేదా సెమీ అర్బన్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కు మనకు మైగ్రేట్ కాకుండా అంటే ఉద్యోగాల కోసం వలస వెళ్లకుండా ఎక్కడి వారు అక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా ఆయా ప్రాంతాలలో మనకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ధ్యేయాలతో నెలకొల్పడం అనేది జరిగింది సో ఆ ధ్యేయాలను సాధించడానికి మనకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎలాంటి కార్యకలాపాలు చేపడుతుంది అనే విషయాన్ని చూసినట్లయితే ది ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ నెంబర్ వన్ ఇట్ రీఫైనాన్సెస్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ప్రొవైడెడ్ బై ది ఎగ్జిస్టింగ్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ టు ది స్మాల్ స్కేల్ యూనిట్స్ ఈ సిడ్బీ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ యూనిట్స్కు ఎవరు లోన్స్ అడ్వాన్సెస్ ఇచ్చినా కూడా వాటిని రీఫైనాన్స్ చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది అంటే వారు స్మాల్ ఇండస్ట్రీస్కు లోన్స్ అడ్వాన్సెస్ ఇస్తే వాటిని ఐడి సిడ్బి రీఫైనాన్స్ చేయడం జరుగుతుంది నెంబర్ టూ ఇట్ డిస్కౌంట్స్ అండ్ రీడిస్కౌంట్స్ బిల్స్ అరైజింగ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ మెషినరీ టూ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సో యంత్రాలు కానీ యంత్ర పరికరాలు కానీ అమ్మడం ద్వారా లేదా తయారు చేయడం ద్వారా వచ్చినటువంటి బిల్స్ను ఇది డిస్కౌంట్ చేసుకోవడం లేదా రీడిస్కౌంట్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కూడా అందజేస్తుంది ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్ త్రీ ఇట్ ఎక్స్టెండ్స్ సీడ్ క్యాపిటల్ సాఫ్ట్ లోన్ అసిస్టెన్స్ అండర్ నేషనల్ ఈక్విటీ ఫండ్ మహిళా ఉద్యం నిధి అండ్ మహిళా వికాస్ నిధి అండ్ సీడ్ క్యాపిటల్ స్కీమ్స్ అంతేకాకుండా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సీడ్ క్యాపిటల్ లోను లేదా సాఫ్ట్ లోను అనే ఈ స్కీమ్ కింద నేషనల్ ఈక్విటీ ఫండ్ మహిళా ఉద్యమ నిధి మహిళా వికాస్ నిధి అండ్ సీడ్ క్యాపిటల్ స్కీమ్స్ కింద ఈ సీడ్ క్యాపిటల్ అనేది అందజేయడం జరుగుతుంది నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఇట్ ఎక్స్టెన్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు స్టేట్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఫర్ ప్రొవైడింగ్ స్కేర్స్ రా మెటీరియల్స్ టు అండ్ మేక్ మార్కెటింగ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ది స్మాల్ స్కేల్ యూనిట్స్ అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అనేవి మనకు మన దేశంలో పనిచేస్తూ ఉన్నాయి సో వీటికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్టును ఈ సిడ్బీ అనేది సమకూర్చడం జరుగుతుంది అంతేకాకుండా వాటికి అవసరమైనటువంటి ముడి సరుకులు ముడి పదార్థాలు వీటిని కూడా లభ్యమయ్యే విధంగా చర్యలు చేపడుతుంది నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ఇట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ లైక్ ఫ్యాక్టరింగ్ లీజింగ్ ఎట్సెట్రా టు స్మాల్ యూనిట్స్ సో ఫ్యాక్టరింగ్ అంటే వాటికి రావాల్సినటువంటి బాకీలను వసూలు చేసేటువంటి బాధ్యతను లీజింగ్ యంత్రాలను కానీ లేదా ఇతర ఫిక్స్ రసేస్ను లీజ్కి ఇచ్చేటువంటి బాధ్య సేవలను ఇలాంటివన్నీ కూడా ఈ సిడ్బీ అనేది చేపడుతుంది నెంబర్ సిక్స్ ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ఎన్ఎస్ఐడిసి సో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒక కార్పొరేషన్ మన దేశంలో పనిచేస్తూ ఉంది దాన్ని ఎన్ఎస్ఐడిసి అంటాం నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో దీనికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మనకు సిడ్బి అనేది సమకూరుస్తుంది సెవెన్ ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఇంటగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెంటర్స్ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ సో అదేవిధంగా ఇంటగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెంటర్స్ స్కీమ్స్ ఈ సంస్థకు కూడా ఈ సిడ్బి అనేది ఫైనాన్షియల్ సపోర్ట్ ఆర్థిక సహాయం అనేది అందజేస్తుంది ఎయిట్ ఇట్ హ్యాస్ బీన్ ఆపరేటింగ్ సింగల్ విండో స్కీమ్ టు కవర్ యూనిట్స్ ఇన్ ఐడెంటిఫైడ్ ఏరియాస్ నెక్స్ట్ ఇది కొన్ని ప్రత్యేకంగా గుర్తించబడిన కేంద్రాలలో పనిచేసేటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు సింగల్ విండోస్ సిస్టమ్ ద్వారా మీకు ఆర్థిక అవసరాలు లేదా ఇంకా ఇతరత్ర సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రయత్నం చేస్తుంది నైన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ రీఫైనాన్స్ ఫెసిలిటీస్ అండర్ ఆటోమేటిక్ రీఫైనాన్స్ స్కీమ్ సో ఆటోమేటిక్ రీఫైనాన్స్ స్కీమ్ ద్వారా వివిధ కార్యకలాపాలకు రీఫైనాన్స్ సౌకర్యం కలుగజేస్తుంది నెంబర్ టెన్ ఇట్ ఆల్సో సెటప్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ టు అసిస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ సో ఎంటర్ప్రెన్యూర్షిప్ను పెంపొందించే పెంపొందించడంలో భాగంగా ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సో దీని ద్వారా వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది ఈ న్యూ ఎంటర్ప్రెన్యూర్స్కు ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్స్కు ఆర్థిక సహాయం అనేది చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన దేశంలో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మన దేశంలో స్మాల్ ఇండస్ట్రీస్ అనేవి చాలా బాగా అభివృద్ధి చెందడం అవి చాలా బాగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంది సో తద్వారా మన దేశంలో ఎంప్లాయ్మెంట్ ఓరియంటేషన్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది చక్కగా జరిగి దేశం ఆర్థికంగా పారిశ్రామికంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది సో ఇది ఈనాటి క్లాసు ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్